ప్రజలారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, భయము ఆందోళన వెంబడిస్తున్నాయా? కలవరము బాధ పెడుతుందా? బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి నిజంగా ఎన్నో మార్లు మనం గుండె చెదిరిన వారి వలె ఉంటాం. మరి అలాంటి భయంలో మనకెవరు ఆదరణ, మనకెవరు తోడు? కేవలం దేవుడు మాత్రమే మనల్ని ఆదరించేవారు. ఏ కష్టమైన దాటించే సమర్థుడు ప్రభు మాత్రమే. కాబట్టి ప్రతి భయములో, ఆందోళనలో నువ్వు ప్రభు వైపు చూడగలిగితే తన వాక్యాన్ని అందిస్తారు, ప్రభు ఖచ్చితంగా మాట్లాడతారు. మరి యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో గమనించి చూస్తే, వారు ఎవరును లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. బయట ఉన్న పరిస్థితి ఎలా ఉన్నా కానీ ప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది, ఎందుకంటే ఆకాశము భూమి గతించును కానీ ఈయన ఆ మాటలు ఎంత మాత్రమే గతించవని చెప్పిన ప్రభు మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అంటున్నారు, అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను. పరిస్థితి ఎలా ఉన్నా, ఏ బలహీనతలు ఉన్నా ప్రభు ఇచ్చే వాగ్దానమే గొప్పది, ప్రభు ఇచ్చే వాగ్దానమే స్థిరపడుతుంది, ఆయన చేసే మాటే నెరవేర్చబడుతుంది, ఆయన చేసిన వాగ్దానమే నెరవేర్చబడుతుంది. ఆయనే అంటున్నారు, నేను నీకు ఆరోగ్యము కలుగజేస్తాను, నీ గాయములు మాన్పేదనని. బలహీన పడ్డావా? ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా బలహీన పడిపోయినావా? గుండె చెదిరిన పరిస్థితిలో ఉంటున్నావా? ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను. ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా ఆయన ఆరోగ్యమును కలుగజేసే దేవుడు అయ్యున్నారు. ఆయన అన్ని విషయాలలో నలగొట్టబడ్డారు, అన్ని విషయాలలో మన కొరకు బలియాగముగా అర్పించబడ్డారు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేయబడింది, కాబట్టి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని యెషయా గ్రంథం 53:5 వ్రాయబడింది. ప్రియా దేవుని బిడ్డ, ప్రభువే ఈ యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నారు, నేను నీకు ఆరోగ్యము కలుగజేస్తాను, నీ గాయములు మాన్పెదను. గాయపరచబడ్డావా? మాటలతో కానీ, నిందలతో కానీ నువ్వు నలిగిపోయినావా? అనరాని మాటలు నీ విషయంలో అని ఉన్నారా? ఆ మాటలు విని ఉన్నావా? ఒకవేళ ఈ స్థితిలో గనుక నువ్వు ఉన్నట్లయితే నీతో అంటున్నాడు, నీ గాయములు మాన్పెదను. నీవు పొందిన అవమానానికి రెట్టింపు ఘనతను నేను ఇక్కిస్తాను అంటున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడెక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడెక్కడైతే తృణీకరించబడ్డావో, ఈరోజు ప్రభు వైపు చూసి ప్రార్థించు. ప్రభు నీ పక్షంగా మాట్లాడబోతున్నారు, నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నారు, నీ పక్షంగా ఆయన నిలవబోతున్నారు. ప్రియదేవుని బిడ్డ, ఆయనే అంటున్నారు, నీ గాయములను మాన్పెదను. ఆర్థికంగా నువ్వు నష్టం ఎదుర్కొని అనేక మంది ముందు అవాసు పాలైనా సరే, ఆ పరిస్థితిని కూడా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు తోడుగా ఉంటారు. ప్రార్థించుకుందామా? నీ ప్రతి భారము ప్రభు మీద వే, నీ ప్రతి భయము ప్రభుకి అప్పగించు, నీ ప్రతి చింత ప్రభు పైనవే. యెషయ, నీవు తప్ప నాకు ఉన్నారు ప్రభా అని చెప్పి ప్రార్థిద్దామా? హల్లెలూయ. ప్రియ ప్రభా, దయగల తండ్రి, సర్వోన్నతుల శక్తిమంతుల, ఈ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. అయ్యా, భయము ఆందోళన విరిగి వెంబడిస్తుందేమో, గుండె చెదిరిన పరిస్థితుల్లో ఉంటున్నారేమో, మీ కాపుదల వీరికి ఇవ్వండి, మీ సంరక్షణ వీరికి ఇవ్వండి, మీ సన్నిధి కాంతి వీరికి ఇవ్వండి. అయ్యా, మీరు ప్రతి పరిస్థితుల్లోనైనా మీరు తోడుగా ఉన్నారని వీరికి రుజువు చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ఇదిగోనా తండ్రి, నేను నీకు ఆరోగ్యము కలుగజేస్తున్నానని చెప్తున్నారు ప్రభా. నీ గాయములు మాన్పెదలను మాట్లాడుతున్నారు తండ్రి. ఇక్కడెక్కడ గాయపరచబడ్డారు, ఎవరి మాటల ద్వారా, ఎవరి ప్రవర్తన ద్వారా, ఏ పరిస్థితి ద్వారా వీరు గాయపరచబడ్డారు, వీరు నలుగొట్టబడ్డారు, వీరు ప్రతి గాయమును మాన్పివేసి వీరికి స్వస్థత దయచేయండి ఆయన. వీరి కన్నీటిని తొడవండి నాతోని, వీరి ఒంటరితనంలో తోడుగా ఉండండి, వీరి భయములో తోడుగా ఉండండి, వీరికి మీరు కాపరిగా ఉండి నడిపించండి అయ్యా. ప్రతి కష్టము కన్నీరు యేసు నామములు వీరిని విడిచిపెట్టి వెడలిపోవును గాక. ఓ దేవా, నీ సేవకుడిగా నేను ప్రవచిస్తూ ప్రకటిస్తున్నాను ప్రభా, సమాధానము కలుగును గాక, యేసు నామములు స్వస్థత కలుగును గాక, యేసు నామములు వీరు ఆశీర్వదించబడదును గాక. మీ మహిమను వీరి పట్ల వెల్లడి చేసి దేవా, ఇదిగో ఈ సమయంలో మీ ప్రత్యక్షత వీరికి దయచేయండి. అసమాధానములు కుటుంబంలో నుండి కొట్టివేయండి నాయన, ఆటంకాలు కుటుంబంలో నుండి కొట్టివేయండి నాయన, అనుమానములు కుటుంబంలో నుండి కొట్టివేయండి నాయన. మీ హస్తబలం వీరికి తోడుగా ఉంచి ప్రతి పరిస్థితిని చక్కదిద్ది వీరిని మరలా నూతనపరిచి నడిపించి మీరు అక్కడి వరకు కాపాడి దేవా మీరే మహిమను పొందుకొనమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలు దర్శించు.